దాసరి నారాయణరావుకి ఆత్మీయత తెలుసు, అవమానము తెలుసు. ఆయన అన్ని కష్టాలు పడ్డారు కాబట్టి తన దగ్గరికి వచ్చి సాయం అంటే ఎప్పుడూ లేదనలేదు. కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చడం దగ్గర నుంచి కావాల్సినప్పుడు ఆర్థిక సాయం చేయడం వరకు ఎందరికో అండగా నిలిచారు. ఆయనతో ఓసారి పరిచయం అయితే చాలు, అది అనుబంధంగా మారిపోవడానికి పెద్ద సమయం అక్కర్లేదు. ఆ అనుబంధాన్ని వదులుకోవడం అంత సులభం కూడా కాదు. ఆయన హీరోలకు కొత్త స్టార్డమ్ అందించిన వ్యక్తి, దర్శకులకు హీరోయిజం తెచ్చిన స్టార్, చిన్న సినిమాకు పెద్ద దిక్కు. దాసరి నారాయణరావు సినిమాల్లో సామాన్యుడే కథానాయకుడు. వారి సమస్యలే ఆయన సినిమాలకు కథా వస్తువులు. మధ్యతరగతి జీవితాల గొంతుకలే ఆయన పాత్రలకు ప్రతిబింబాలు. కాలంతో పాటు పరిగెత్తడం తప్పు కాదు, కానీ నేల విడిచి సాము చెయ్యొద్దు అంటూ సినిమాల ద్వారా చాచిపెట్టి కొట్టినట్టు ఆయన ఇచ్చే సందేశాలకు అభిమానులు ఎందరో. యుగల గీతాలు లేకుండా కూడా వాణిజ్య చిత్రాలు తీయొచ్చంటూ కమర్షియల్ మూవీకి కొత్త అర్థాన్ని చెప్పిన దర్శకుడు ఆయన. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి ఉద్దండుల సినీ జీవితాల్ని మలుపు తిప్పేలా చిత్రాల్ని తీసిన ఘనత దాసరి సొంతం. కోటి రాగాలు ఉన్నాయి మనసులో ధ్యానం, మాటలో మౌనం. మనసులో ధ్యానం, మాటలో మౌనం. తెలుగు చిత్రసీమలోనే కాదు, ఇతర ఏ భాషల్లోనూ దాసరి నారాయణరావు తీసినంత వైవిధ్యమైన కథాంశాలతో మరొకరు సినిమాలు తీయలేదు. అసలు తన మదిలో ఓ ఆలోచన వస్తే చాలు, వెంటనే దాన్ని సినిమాగా మార్చేసే గొప్ప రచయిత. ఇక బలమైన కథకి పదునైన మాటలు తోడైతే అవి ఎంత సూటిగా తగులుతాయో, సందర్భంతో భావోద్వేగం జట్టు కడితే అది గుండెను ఎంతలా పిండేస్తుందో తెలుసుకోవాలి అంటే దాసరి సినిమాలు చూడాల్సిందే. మొదటి సినిమా తాత మనవుడు దగ్గర నుంచి దర్శకరత్నది ఇదే శైలి. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మీయత ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. నాటకం నాటకింత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. పలచబడ్డ అనుబంధాలు, వయసు మీద పడిన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేవారిపై డైరెక్ట్గా సంధించిన విమర్శనాత్మక బాణం తాత మనవడు సినిమా. మన చేతుల్లో పెరిగిన పిల్లలకే మనల్ని పట్టించుకునే తీరిక లేకపోతే దేవుడికి మాత్రం సమయం ఎక్కడుంటుంది? చనిపోయాక మోసుకెళ్ళడానికి నలుగురు కావాలి, అందుకే బతుకున్నప్పుడు నలుగురితో మంచిగా ఉండు అంటారేమో అంటూ దాసరి రాసిన డైలాగ్స్కి కవి ఆత్రేయ లాంటి మహానుభావులే అభిమానులైపోయారు. ఇక దాసరి డైలాగ్స్కి థియేటర్స్లో పడ్డ చప్పట్లకు లెక్కే లేదంటారు. ఇప్పటికీ ఈ సినిమా నిత్య నూతనమే. సీత తిడుతున్నావా? దేవుణ్ణా? పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎందరిని చూస్తాడు? నిన్ను నన్ను చూడటానికి నీ కొడుకే తీరిక లేదే. లోకంలో ఉన్న ఇంతమంది తల్లిదండ్రులను చూడడానికి ఆ దేవుడికి మాత్రం ఎక్కడి నుంచి ఉంటుందే తీరిక? పిచ్చిదానా! నిజంగా దేవుడికే కాని కళ్ళుంటే మీ కళ్ళు ఎందుకు పోతాయండి? నా కళ్ళు పోలేదు సీత, దేవుడు తీసుకుపోయాడు. ఒరే, నీ కళ్ళు ఇచ్చింది నీ పాపిష్టి కొడుకుని చూడ్డానికి కాదురా అని తీసుకుపోయాడు. మంచి పని చేశాడు సీత, మంచి పని చేశాడు. కొత్త నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని వెండితెరకు పరిచయం చేస్తూ ప్రయోగాత్మకంగా తీసిన స్వర్గం నరకం, బాలచందర్ తీసిన అపూర్వ రాగంగల్కు రీమేక్గా వచ్చిన తూర్పు పడమరా చిత్రాలు మరో సెన్సేషన్. వేరే తల్లి కూతుళ్లను ఇంకో తండ్రి కొడుకులు ఇష్టపడ్డం అనే క్లిష్టమైన కథని తూర్పు పడమరగా సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా తెరపై ఆవిష్కరించారు దాసరి. మారిపోయే ఈ కథలో పజిల్ లాంటి డైలాగ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక సినిమా రంగంపై జనాల్లో ఉన్న అనుమానాలు, అపోహలు, వినిపించే విమర్శల్ని ఎత్తి చూపుతూ తీసిన అద్దాల మేడ ఓ సంచలనమైతే, హీరోయిన్స్ జీవితాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో తెలుపుతూ తీసిన శివరంజని అంతకుమించి నేనే చేశాను. లొకేషన్ చూడడానికి వచ్చినప్పుడు మొట్టమొదటి అమ్మాయిని చూశాను. అప్పుడే నాకు అనిపించింది, అసలు అందుకే వేషం ఇచ్చాను. తర్వాత ఆ రోజు అంతా నిద్రపోతున్నారు, నాకు నిద్రపట్టగా వరండాలు అటు తిరుగుతున్నాను. ఈలోగా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక్కండి, చీకటి, కరెంట్ లేదు, పక్కగా వచ్చింది. మహానటి సావిత్రి చెప్పిన కొన్ని సంగతుల ఆధారంగా శివరంజని కథ తయారు చేసుకున్న కేవలం 3 గంటల్లోనే ఈ సినిమాకి మాటలు కూడా రాసేశారట. తన సొంత సంస్థ తారక ప్రభు ఫిలిమ్స్ పతాకం మీద తీర్చిదిద్దిన తొలి చిత్రం కూడా ఇదే. దాదాపు 15 మంది నటీనటులు అతిథి పాత్రల్లో కనిపించారు. బెంగళూరులో ఈ చిత్రం ఏకంగా 52 వారాల పాటు ప్రదర్శించారు. ఇప్పటికీ అది ఓ చెదిరిపోని రికార్డ్. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి బీజం వేసిన చిత్రం సర్దార్ పాపారాయుడు తీసింది కూడా దాసరి నారాయణరావే. దేశభక్తి నేపథ్యంలో సాగే సర్దార్ పాపారాయుడులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. పాపారాయుడు ఏ పేరు వినగానే పిస్తూలు జారిపోయిందా? తీసుకో, వేలుతో నొక్కు, గుండు బయటకొస్తుంది, గుండెల్లో నుంచి దూసుకుపోతుంది. తీసుకో తీసుకో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని. గుడ్ పర్సనాలిటీ, బెస్ట్ ఆఫ్ లక్. గో గో ప్లీజ్ గో, వెళ్ళు. పిరికి పంద. ఇక దాసరి రచించిన ప్రేమ కావ్యం ప్రేమాభిషేకం, అక్కినేని శ్రీదేవి కాంబినేషన్, జయసుధ నటన, చక్రవర్తి సంగీతం ఈ చిత్రాన్ని గొప్పగా మలిచాయి. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో, ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక. ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్లో సంచలన విజయాన్ని సాధించిన చిత్రం బొబ్బిలి పులి. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుడు తన దేశం కోసమే సరిహద్దు లోపల కూడా పోరాడితే ఎలా ఉంటుందనే అద్భుతమైన ఆలోచనకు తెర రూపం ఈ చిత్రం. పతాక సన్నివేశాల్లో ఎన్టీఆర్ పలికే డైలాగులు హైలైట్. దాసరి రాసిన కోర్టు సీన్ అంతా విన్న ఎన్టీఆర్ వెంటనే మెరీనా బీచ్కు వెళ్ళిపోయి డైలాగులన్నీ ప్రాక్టీస్ చేసి సెట్కొచ్చారట. ఒకే షాట్లో ఎన్టీఆర్ చెప్పిన 13 నిమిషాల డైలాగ్స్ ఓ సునామీనే సృష్టించాయి. మిస్టర్ గోపీనాథ్, నీకు తెలిసిన పరిధిలో నేను ఒక్క అమాయకుడిని హత్య చేశానని చెప్పు. నీకు పట్టుబడిపోయి నీవు చెప్పిన వాటికి కట్టుబడి నీతో వస్తాను. ఆఫ్ కోర్స్, అయినా నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. పాత మాట, విని విని విసుకెత్తిపోయిన మాట కావచ్చు, కానీ అది రాజ్యాంగ రీత్యా నేరం. రాజ్యాంగం, చట్టం, న్యాయం. మిస్టర్ గోపీనాథ్, ఆ రాజ్యాంగం విషయం, ఆ చట్టం విషయం, ఆ న్యాయం విషయం నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీరు బాధ్యత గల పోలీస్ అధికారులు మాత్రమే, కానీ నేను మహావీర చక్ర బిరుదు పొందిన దేశ రక్షణ అధికారిని. అక్కినేని నాగేశ్వరరావు 2000 చిత్రం మేఘ సందేశం. సహజీవనం కాన్సెప్ట్తో వచ్చిన ఈ కథ కూడా అప్పట్లో ఓ సంచలనం. అక్కినేని జయసుధ, అక్కినేని జయప్రదల మధ్య సాగే సన్నివేశాలు ఈ కథకు ప్రాణం పోశాయి. ప్రతి పాట ఆణిముత్యమే. తొలిసారి అక్కినేనికి యేసుదాస్ గొంతునందించారు. ఆ ఏడాది 9 నందుల్ని కైవసం చేసుకుంది ఈ చిత్రం. ఆకాశదేశాన ఆషాఢమాసాన మెరిసేటియో మేఘమా మెరిసేటియో మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం. వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై, వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై, ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమి ఓలె నిలిచానని. మోహన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్ లాంటి చిన్న హీరోలతోనూ సినిమాలు తీశారు. ఇక జయసుధ, సుజాత లాంటి హీరోయిన్స్తో తీసిన సినిమాలు దాసరికి శ్రీవాదిగా పేరు తీసుకొచ్చాయి. వీటిలో చాలా వరకు సొసైటీతో ముడిపడిన కథాంశాలే. హలో మిస్ మిస్ మిస్, మీ జన్మదినానికి నా శుభాకాంక్షలు. నా పుట్టినరోజని మీకెలా తెలుసు? ఎలా తెలుసా? గొప్ప గొప్ప వాళ్ళ పుట్టినరోజులు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. నేను గొప్పదన్నా? నాలో ఏం గొప్పతనం ఉంది? మీలో ఏముందో మీకేం తెలుసు, నాకు తెలుసు. కానీ అవును, మా గురువుని మీరు రమ్మని పిలిచారు కదా? అవును. ఏమన్నాడు? రానున్నారు. మీ ఆడవాళ్ళ దగ్గర జబ్బే అది, రానన్న వాడినే పిలుస్తారు. నన్ను పిలవని చెప్తాను. నన్ను వస్తావా అని అడగని చెప్తాను. వస్తారా? వస్తారా అంతెందుకు, రా అంటే చాలా టపకం వచ్చేస్తాను. ఎప్పుడు వస్తారని అడగండి. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే, జస్ట్ నౌ, ఇప్పుడే వచ్చేస్తాను. వచ్చి ఏం చేస్తారని అడగండి. వచ్చి ఏం చేస్తారు? నా సర్వస్వం నీకు ధారపోసేస్తాను. మీకు పెళ్ళయిందా? ఎప్పుడో 10 ఏళ్ల కిందట అయింది. అంటే అది పెళ్లి కదా? అంటే పాత పడిపోయింది కదా. మీ ఆవిడతోనే ఉంటున్నారు కదా? ఆవిడతోనే ఉంటున్నాను, ఆ ఇంట్లోనే ఉంటున్నాను. అయినా 10 ఏళ్ళు అయిపోయింది కదా. అంటే ఆవిడ కోట ఆవిడకి ఇచ్చేసాను. కోట? 2 లేక 3 పిల్లలు అన్నారు కదా, 3 పిల్లల్ని ఆవిడకి ఇచ్చేసాను. ఇంకేం ప్రాబ్లం లేదు నాకు ఆవిడతోటి. సమాజ స్థితిగతులు, జీవన పరిణామాల క్రమం, మానవ సంబంధాలను అవి శాసించే తీరు, ఇలా రకరకాల కోణాలన్నీ దాసరి నారాయణరావు సినిమాల్లో కనిపిస్తాయి. ఒకవేళ నువ్వు క్రొట్టినా నేను క్రొట్టించుకోవడానికి గాజులు తొడిగించి మ్రోల కూర్చోలేదే నీ మ్రోగుళ్లాగా. మన ప్రేరేంటో తెలుసా? బ్రూతుల బాపయ్య. బ్రూతుల బాపయ్య గారు రోడ్డు మీద కాలు పెట్టారంటే రోడ్డు అంతా గ్రోతులు పడిపోద్ది. గ్రోతులు. అసలు మన గురించి నీకు తెలియదు అనుకుంటాను. మా ఊళ్ళో ఓ పార్టీ మీద ట్రెక్కెట్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి వెంటనే ఇంకో పార్టీ మార్చేసిన రోజుని మా నియోజకవర్గ ప్రజలు ఒక్కళ్ళు కూడా నా పళ్ళు రాలగొట్టలేదే. మీ అందరు మంచి చెడ్లు చూడడానికి నెలకోసారి వచ్చి చూస్తానని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల వరకు వాళ్ళకి మొహం చూపించకపోయినా ఒక్కడు కూడా నా పళ్ళు రాలగొట్టలేదే. అనాథ శరణాలయం కడతానని చెప్పి 60,000 రూపాయలు వసూలు చేసి మా పెద్ద కుర్రోడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రోజును కూడా ఎవడో నా పళ్ళు రాలగొట్టలేదే. ఏడంతస్తుల మేడ కడితే అవతల తుఫాన్ వచ్చి దేశమంతా కొట్టుకుపోతా ఉంటే యువతల జయమాలని డాన్స్ పెట్టి గృహ ప్రవేశం పెట్టిన రోజున కూడా వచ్చి డాన్స్ ఆడినోలే గాని తప్పని చెప్పి నా పండు రాలగొట్టడానికి వచ్చాడు ఒక్కడ కూడా లేడే. ఇంతకాలానికి ఓ మహాతల్లి బయలుదేరా పళ్ళు రాలగొట్టడానికి కొట్టు. ఇండస్ట్రీలో ఎవరి మధ్య సమస్య తలెత్తినా పరిష్కారం కోసం చూసేది దాసరి వైపే. సినీ పరిశ్రమకి పెద్ద దిక్కు. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆయనే గురువు గారు. గాడి తప్పుతున్న ఇండస్ట్రీకి పెద్ద ఆయనగా సలహాలు ఇచ్చినా పెద్దరికంతో కుర్ర హీరోల్ని ఓ మాట అనాలన్నా దాసరి తర్వాతే. నిర్మోహమాటంగా మాట్లాడినప్పుడు స్టార్డమ్ ఉన్న హీరోలు నొచ్చుకున్నా ఆ వెంటనే మా గురువుగారేగా అంది మమ్మల్ని కాకపోతే ఇంకెవర్ని అంటారంటూ సర్దుకుపోయేవాళ్లు. ఆయనంటే అంత ప్రేమ మరి. అందుకే దాసరి నారాయణరావు లేరన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు సినీ జనాలు. హెడ్ మాస్టర్ లేని స్కూల్ ఎలా ఉంటుందో గురువుగారు దాసరి లేని తెలుగు సినిమా పరిశ్రమ కూడా అలానే అంటూ బాధలు మునిగిపోయారు. వీలైనంత త్వరగా తిరిగొచ్చేయమని కోరుకుంటున్నారు.